సో అంటే మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పారు డమ్మీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్స్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అది ఇంకొకసారి చెప్పరా? యా, metatrader4.com అండి. MT4 సాఫ్ట్వేర్ అంటారు, ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ MT5 అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీ సాఫ్ట్వేర్ అది. కాబట్టి మీకు ఓన్లీ దాంట్లో ఫారెక్స్ బిట్కాయిన్ ఉంటుంది. బట్ స్టిల్ మనకి చార్ట్ కావాలంటే ఏదైనా ఒకటే, సో అందులో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. moneybymoneycontrol.com మీకు 1 crore వర్చువల్ మనీ దొరుకుతుంది. అందులో మీరు ఇంటర్డే ట్రేడింగ్ అండ్ పర్సనల్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అన్ని చేసుకోవచ్చు. అలాగే in.tradingu.com దాంట్లో 1 lakh ఉంటుంది. చార్టింగ్ చాలా బాగుంటుంది దాంట్లో, దాంట్లో మీరు డమ్మీ ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ కొనేటప్పుడు రీజన్స్ ఇవ్వండి, ఎందుకు మీరు కొంటున్నారు. అప్పుడు స్ట్రాటజీ ఇంపార్టెంట్. అది స్ట్రాటజీ అంటే డమ్మీ అకౌంట్ వచ్చింది, అమౌంట్ ఉంది కాబట్టి ఏదో పెట్టేది కాకుండా ఒక స్ట్రాటజీతో డమ్మీ, ఈవెన్ డమ్మీ ట్రేడింగ్ అయినా రీజన్స్, రీజన్స్ అన్నమాట, ఎందుకు పెట్టుకోవాలి. ఎస్, ఆ రీజన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే కీప్ ఆన్ డూయింగ్ ద ట్రేడింగ్. ఆ ఒక్క స్ట్రాటజీతో మీరు చేస్తా ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు అది అర్థమవుద్ది. ఇప్పుడు దానికే డిఫరెంట్ వేరియంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ గా మనం యూట్యూబ్ చూసాం అనుకోండి, 5 minutes బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటాడు, 5 minutes కావాలని కొనుక్కోమంటాడు. కానీ 5 minutes కానీ నిలబడితే గ్యారంటీ ఏం కాదు. దాని బదులు ఎస్టర్డే కన్నా హై ఉంది అనుకోండి, దాని ప్రాబిలిటీ పెరిగింది ఇంకా. అలాగే దానికి VWP యాడ్ చేస్తాను అనుకోండి, ఇంకొంచెం ప్రాబిలిటీ పెరిగింది. ఇట్లా మీరు పెంచుకుంటూ పోవాలి స్కోర్ ని. అందుకని మేము స్టూడెంట్స్కి ఏంటంటే 100% స్కోర్ ఇస్తాము. మినిమం 60% పాస్ అవుతేనే ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వమంటాము. అంతేకాని గ్రీన్ క్యాండిల్ వచ్చిందని చెప్పి బై చేయటాలు, రెడ్ క్యాండిల్ వచ్చింది కానీ అమ్మేయటాలు, అలాంటి వర్కౌట్ అవ్వదు స్టాక్ మార్కెట్ లో. సో అందుకని ఏదో ఒక స్ట్రాటజీ తీసుకోండి. సింపుల్ స్ట్రాటజీ రేంజ్ బ్రేక్అవుట్ కావచ్చు, ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కావచ్చు, మిగతా డైమెన్షన్లు యాడ్ చేసుకోండి. చేసుకుంటే 6% ఓవర్ ప్రొడక్షన్ వస్తుంది. 2-3 ట్రేడ్లో స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవచ్చు. బట్ మీరు కనీస సైజ్ మీద 100 ఉండాలి. ట్రేడింగ్ సైజ్ 100 ఉంటే 6% కనుక 60-70% వచ్చింది అనుకోండి, అది మంచి ట్రేడే. పైగా చాలా మంది అనుకుంటారు 50% ఉంటే మనీ మేకింగ్ అంటారు కదా, అలాగే లేదు. స్టాక్ మార్కెట్లో మీరు 4 ట్రేడ్లు ప్రాప్ అయినా సరే ఒక ట్రేడ్ ఇటు మీకు మనీ వస్తుంది, స్టాప్ లాస్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే. అందుకని మీ స్టాప్ లాస్ ఎప్పుడు కూడా 2 ATR లేదా 3 ATR మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ చేశారనుకోండి, పోయేటప్పుడేమో 2 ATR మీరు కట్ చేస్తున్నారు, మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు మీకు వెళ్ళి అంతే ఉంచుకుంటున్నారు. మీరు స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటూ పోతున్నారు. అప్పుడు ఏంటంటే స్టాక్లో మీకు ఇచ్చినప్పుడు 2-3% మనీ వస్తుంది, పోయినప్పుడు మాత్రం మీకు 0.5-1% పోతుంది. అందుకని 2-3 ప్లాప్ అయినా సరే మీకు ఆ అమౌంట్ వస్తుంది. సో బేసికల్ ఏంటంటే మీరు స్టాక్ ఇంట్రాడేకి మీరు అప్రోచ్ అవ్వాలంటే స్ట్రైట్కి రావద్దు. మీరు పొజిషన్ ట్రేడింగ్ కోసం రండి, ఇన్వెస్ట్మెంట్ కోసం రండి. ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ డమ్మీ ట్రేడింగ్ని అప్రోచ్ అవ్వండి, అది చేసుకుంటే ట్రై చేయాలా. ఇనిషియల్గా రోజుకి ఒక ట్రేడ్ చేయండి, హిట్ అయినా పట్టైనా ఆపేసేయండి. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ 2-3 ట్రేడ్స్ చేసుకుని వెళ్ళిపోండి. ఓకే, ఎందుకంటే చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ ఇంట్రాడే. ఓకే, వరల్డ్ మార్కెట్ చూసుకోవాలి, నిఫ్టీని చూడాలి, సెక్టర్ని చూడాలి, స్టాక్ ప్యాటర్న్ చూడాలి, అన్ని చూసుకుంటూ వెళ్తుంటేనే అది వర్కౌట్ అవుద్ది. మళ్ళీ ఆప్షన్ చైన్లోకి వెళ్ళేసి ఆప్షన్ డేటాను చూసుకోవాలి మీరు, అలాగే ఫ్యూచర్ డేటాకి వెళ్ళి ఓపెన్ ఇంట్రెస్ట్ బేసిస్ చూసుకోవాలి. ఇన్ని పారామీటర్లు చేసుకున్నా సరే అది హై ప్రాబిలిటీ ట్రేడ్కి వెళ్తుంది తప్ప ట్రేడింగ్ గ్యారంటీ కాదు అది. అందుకని మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాడ్ చేసుకున్న కొద్దీ దాని స్ట్రెంత్ స్కోర్ పెరుగుతూ ఉంటుంది, హై ప్రాబిలిటీ ట్రేడ్కి వెళ్తూ ఉంటారు. అందుకని సైకాలజీ ఇంపార్టెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, స్ట్రాటజీ ఇంపార్టెంట్, ఏ ప్రొడక్ట్తో డీల్ చేస్తున్నది ఇంపార్టెంట్, మీ స్టాక్ లో బీటానా హై బీటా స్టాక్ అనేది ఇంపార్టెంట్, మార్కెట్లో ఉన్న వాలటిలిటీ ఇంపార్టెంట్. ఇన్ని కాంబినేషన్ కలిస్తేనే నీకు అది వర్కౌట్ అవుద్ది. అంతేకాని సింపుల్గా 5 మినిట్స్ దాటగానే స్టాక్ కొనుక్కోండి మీకు అమౌంట్ వస్తుంది, కింద పడగానే అమ్మండి, అలాంటివి ఏం లేవండి. అందుకనే కాంప్రిహెన్సివ్గా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే ఒక స్ట్రాటజీలా కాదు, ఒక స్ట్రాటజీ కాదండి, ఒక బ్రేక్అవుట్లో నీకు కావాలి నీకు 1000 strategies ఇస్తాను 5 నిమిషాల్లో. బట్ బ్రేక్అవుట్ అంటే ఏంది, ఒక స్టాక్ అప్లైస్ దాటమే కదా. బట్ లైవ్ కొటేషన్స్లో దాటితే దాటేయటం, దాని అర్థం ముందు పోద్దని కాదు. అందుకని మీరు ఒక 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అని కాకుండా కాంప్రిహెన్సివ్గా ఓవరాల్ అనాలిసిస్ చేశారనుకోండి, దట్స్ గుడ్ థింగ్ అనమాట. 5 డేస్ హై బ్రేక్అవుట్ ఏందనుకోండి, 5 మినిట్స్తో పోల్చుకుంటే ఇది బెటరు. 5 మినిట్స్ ప్లస్ 5 డేస్ హై బ్రేక్అవుట్ అయితే, లేదా 5 మినిట్స్ ప్లస్ 1 మంత్ హై బ్రేక్అవుట్ అవుతుంది కదా, ఇంకా మంచిది. అట్లా మల్టిపుల్ కాంబినేషన్ యాడ్ చేసుకోండి మీరు. చేసుకున్నప్పుడు 6% పెరుగుతూ ఉంటుంది. స్ట్రైట్గా ఇంటర్డిక్ట్ ఐ డోంట్ అలౌట్ ఎనీబడి, ఎందుకంటే మనం చిన్నవాళ్ళు, కొంచెం అమౌంటే ఉంటుంది. ఆ తిని క్యాపిటల్ పాగుతుంది అనుకోండి ఏముండదు. రెండోది, చాలా మంది అంటే మాకు అడ్వైజరీ ఇవ్వండి, అదండి ఇదండి అంటున్నారు. బిలో మీ ఇక్కడ ఉన్నంత ఫ్రాడ్ ఎక్కడ ఉండదు. ఇక్కడ నాలెడ్జ్ ఒకటే ఫ్రాడ్ కాదండి, ఈవెన్ ట్రేడింగ్ కానీ మొత్తం ఫ్రాడే ఉంటుంది ఇక్కడ. ఎలా ఉంటుందంటే, ఇక్కడ ట్రేడింగ్ చేయడం కష్టం, టఫ్ థింగ్, అందరూ ఒప్పుకుంటారు. 95% ప్రాబిలిటీ లూజ్ ద మనీ అంతే, ఓన్లీ 5% ప్రొఫెషనల్కి ఇది వస్తుంది. ఆ స్ట్రెస్ అది ఎంత మేనేజ్ చేసుకునే వాళ్ళకి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, సింపుల్గా మీరు ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయగానే అంటే నీకు మెసేజ్లు వస్తుంటాయండి ఇండోర్ నుంచి అని చెప్పేసి. ఇండోర్ ఇంటర్ చాలా ఫేమస్. వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు మీ ట్రేడింగ్ క్రెడిషన్స్ ఇవ్వండి, మేము ట్రేడ్ చేసి పెడతాము, 60% ప్రాఫిట్ మాది, 20% మాకు ఇవ్వండి, ఇలా చెప్తూ ఉంటారు. అసలు వర్కౌట్ అవుతుంది? వేరే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందని మీరు ఎలా నమ్ముతారండి? ఓకే, ఆ బిజినెస్ ఎలా ఆపరేట్ చేస్తారంటే, వాళ్ళు కొత్త డీమ్యాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఆ నెంబర్లు తీసుకుంటారు. ఓకే, అందరి దగ్గర నుంచి ఆ నెంబర్లు తీసుకుంటారు. అవి 100,000 డేటా నీకు బయట మార్కెట్లో 5 లక్షలు దొరుకుతుంది. ఓకే, ఎస్ఎంఎస్ డేటా తీసుకుంటారు. ఓకే, ఒక దానికి ఒక వాళ్ళు 5000 పెడితే నీకు 1 lakh డేటా వస్తుంది. అంటే వాళ్ళు 30-40,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి,
ఒక 10 lakh ఎస్ఎంఎస్ డేటా వస్తుంది, 1 lakh ఏమో రియల్ టైమ్ డేటా ఫోన్ నెంబర్స్ వస్తాయి. వాళ్ళందరికీ ఏం చేస్తారంటే ఈ రోజు ఫ్రీ కాల్ అండి ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తాడు, దాన్ని 50% డివైడ్ చేస్తాడు, 50% అందరికి రిలయన్స్ ఈ రోజు కొనండి ఈ పరిస్థితి దగ్గర అని చెప్తాడు, మిగతా 50% అందరికి ఏమో రిలయన్స్ ఈ రోజు అమ్మండి అని చెప్తాడు. మార్కెట్ లో రిలయన్స్ 2% అటు ఒకటి మూవ్ అవుద్ది, డెఫినెట్ మూవ్ అవ్వాలి. ఇప్పుడు మూవ్ అయినప్పుడు పైకి మూవ్ అయింది అనుకోండి, ఎప్పుడైతే కొనమని చెప్పారో వాళ్ళకి చెప్తారు సార్ ఒక కాల్ ఇచ్చా మీకు సక్సెస్ అయింది, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు, ఈ రోజు ఫైనల్ ఇంకో కాల్ ఇస్తున్నాను, సక్సెస్ అయితే కనుక మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ పేరు చెప్తారు, దసరా ఫెస్టివల్ కి సందర్భంగా మేము ఆఫర్ ఇస్తున్నామండి 80% మామూలుగా మేము 1 lakh ఛార్జ్ చేస్తాం, కానీ దసరా పండుగ సందర్భంగా మేము ఆఫర్ ఇస్తున్నాం 20,000 కి 1 year కాల్స్ డైలీ 10 వస్తాయని చెప్తాడు. మనం కూడా ఒక ట్రేడ్ హిట్ అయింది కాబట్టి డౌట్ఫుల్ రాదు, మళ్ళీ 1 lakh దాంట్లోంచి మళ్ళీ 50,000 డివైడ్ చేస్తాడు, ఈ 50 25,000 కి మళ్ళీ ఈసారి ఐటీసీ కొనమంటాడు, రెండో వాళ్ళకి ఐటీసీ అమ్మంటాడు, ఎక్కువ శాతం వాళ్ళు హై బీటా స్టాక్స్ తీసుకుంటారు, ఎక్కువ మూమెంట్ ఉన్న స్టాక్స్ తీసుకుంటారు. సో మళ్ళీ ఒకటి వర్కౌట్ అవుద్ది, ఇప్పుడు చెప్తా సార్ నేను రిలయన్స్ ఇచ్చాను వర్కౌట్ అయింది, ఈ రోజు నీకు టాటా స్టీల్ ఇచ్చాను వర్కౌట్ అయింది, రెండు కాల్స్ ఫ్రీ సార్ ఇంక మీకు కాల్స్ ఇవ్వం, రెండు ఫ్రీ ఫీజు పే చేశారు అనుకోండి, వాళ్ళకి డౌట్ రాదు ఎవరు కూడా, డౌట్ వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే నేను ఇచ్చారు కాల్ వర్కౌట్ అయింది, వాడి శాంపుల్ సైజ్ ఎవరికి తెలియదు కదా ఇంతమంది టెస్ట్ చేస్తున్న విషయం, లేదా ఇంకా నీ డౌట్ఫుల్ ఉంది అనుకోండి, ఇట్స్ ఓకే సార్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో కాల్ ఇస్తా అంటాడు, మళ్ళీ 20,000 లో 12,500 విడదీస్తాడు, 12,500 విడదీస్తాడు, మళ్ళీ ఈసారి మళ్ళీ హై బీటా స్టాక్ ఒకటి ఇస్తాడు, టాటా మోటార్స్ మీరు కొనుక్కోండి మీరు అమ్మండి అని చెప్తాడు, మళ్ళీ ఒకటి హిట్ అవుద్ది, మళ్ళీ హిట్ అయినా కాల్ చేస్తారు సార్ మొన్న రిలయన్స్ ఇచ్చాను టాటా మోటార్స్ ఇచ్చాను టాటా స్టీల్ ఇచ్చాను మూడు హిట్ అని, ఇక ఫ్రీ కాల్స్ అంటే మా వాళ్ళు ఇవ్వరు సార్ మీరు త్వరగా పెట్టుకుంటే ఇప్పుడు రెడీ ఉంది కాల్ అని మీ చేత అర్జెన్సీ క్రియేట్ చేస్తారు, త్వరగా 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 అన్నట్టు 1:10 కాల్ చేసుకుంటారు, అప్పటికే బాగా లాస్ అయ్యి ఉండి వాళ్ళని వీళ్ళు నమ్మి చాలా పెయిన్ఫుల్ గా ఉండాలి ఏంటంటే ఈ టైంలో ఈ కాల్ అనేది ఒక ఒక ఆశాదీపంలా కనపడుద్ది, ఇన్నోసెంట్ పీపుల్ అట్రాక్ట్ అవుతారు బై డిఫాల్ట్. ఓకే సరే అని చెప్తారు, స్పాట్ లో గూగుల్ పే అంటాడు కొట్టేస్తాడు, అంతే అసలు ఈ ఫోన్ కూడా పిచ్చారు, వాడు 1 lakh డేటా తీసుకుంటే ఈజీగా 1,000 మందికి డబ్బులు తీసుకుంటాడు, సో 1,000 × 10,000 20,000 తీసుకుంటాడు, చూసుకోండి 10 lakh rupees వితిన్ 5 days అప్పటికి, జస్ట్ 5 days కే. ఇలాంటి ఈ మార్కెట్ చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు, దీనికి రెగ్యులేటర్ బాడీస్ కూడా ఏం లేవు. సో అందుకని టిప్స్ అడిగే బదులు నీ దగ్గర తక్కువ అమౌంట్ ఉందా బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్, ఎందుకంటే 20-25% వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి మీకు, అది మేము ఫ్రీగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం మీకు ఆ ఏరళకి వెళ్ళండి మీరు స్టాక్ మార్కెట్ డైరెక్ట్. చాలా మందికి ఇన్స్టెంట్ గా వచ్చే అమౌంట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ లాంగ్ టైం లో వచ్చే దాని మీద ఉండదు. నేనే అంటుంది అది ఒక డాక్టర్ కావాలంటే 5 years చదువుకోవాలంటే డాక్టర్ అవుతారు, అంతేగాని ఇంజక్షన్ నేర్చుకుంటే డాక్టర్ అవ్వరండి, మళ్ళీ చతస్కోప్ వేసుకుని డాక్టర్ అవ్వరు, దాంట్లో ఫుల్ స్టడీ ఉంటుంది దాంట్లో. ఒక ఇంజనీర్ కావాలంటే 4 years స్టడీ చేయాలి, ఒక లా చదవాలంటే 5 years పడుతుంది, ట్రేడింగ్ మాత్రం ఒక ప్రొఫెషన్ కదా, ఎందుకు దాన్ని పరువు తీస్తారు మీరు? ఇన్స్టెంట్ గా డబ్బులు వచ్చే దానికి కిక్ ఉంటుంది, సో యువర్ రైట్, దాని వల్ల ఇంట్రాడే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఒక 100% నేను అప్రోచ్ అవుతున్నానంటే మీకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు నాలో ఏముందో నన్ను అప్రోచ్ అవుతున్నాను మీకు అర్థం కావట్లేదు. సో అందుకని ఎవరైనా మీకు కాల్ చేసి మీరు రికమెండేషన్ చేస్తామంటే డోంట్ బిలీవ్, వాడు ఖచ్చితంగా ఫ్రాడ్ అయి ఉంటాడు, అది నేను అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి లేదు. అందుకని బెస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోండి, మీ దగ్గర ఎక్కువ మనీ ఉందా సీరియస్గా, ఓకే మంచిగా ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లో మీరు చూసుకోండి, 1-2 ఇన్స్టిట్యూట్ డెమో అంటున్నామండి, వాళ్ళ వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్ చూపించమనండి, అతను మనీ మేక్ చేస్తున్నాడు లేదా అడగండి, అతను మనీ మేక్ చేస్తున్నాడు అనుకోండి మీకు చేయగలుగుతాడు అవన్నీ, అలాంటి సో చూసుకొని ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. అంతేగాని చాలా ట్రైనింగ్ షూట్ లో పుస్తకాలు తీసుకుంటే అలవ చేస్తారు, పుస్తకాలు తీసుకుంటే నీకు ఏమొస్తుందండి ఎక్స్పీరియన్స్ లేకుండా, ల్యాప్టాప్ మ్యాండేటరీ ఉండదు ప్రాక్టీస్ కి, యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ కంపల్సరీ, ఆయుధాలు కంపెనీ లేకుండా నువ్వు వెళ్ళలేవు, ఇక్కడ కూడా ఒక డివైజ్ ఉండాలి, పెద్ద స్క్రీన్ ఉన్న డివైజ్ ఒకటి కావాలి, దాని మీద ప్రాక్టీస్ చేయాలి మీరు లైవ్ లో, చేస్తేనే నీకు ఆ పల్స్ వస్తుంది. అండ్ ఇట్ టేక్ టైం టేకింగ్ ఎఫర్ట్ అండి, మీకు ఓవర్ నైట్లో ఇక్కడ రావడానికి ఏం లేదు, తక్కువ డబ్బు ఉంటే బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్, ఇంకొంచెం నాలెడ్జ్ ఉందా ఈటీఎఫ్ ట్రేడింగ్కి వెళ్ళిపోండి, అంతవరకు మీరు సేఫ్టీగా ఉంటారు. ఓకే అది దాటి మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యారా 95% రిస్క్ ఏరియాలకు మీరు ఎంటర్ అవుతున్నారు తెలుసో తెలియకో, వాళ్ళని మీద అప్రోచ్ అయితే మీ మనీ ఉండదండి. ఓకే మీకు ఎక్స్పీరియన్స్ మీరు డెవలప్ చేసుకోవటం తప్ప థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వద్దు, అయితే మీరు ఆల్రెడీ లూజర్ సైడ్ ఉన్నట్టు బై డిఫాల్ట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా సుందర రామరెడ్డి గారు ఇంత జెన్యున్గా స్టాక్ మార్కెట్లో జరిగే మోసాలు కావచ్చు, అలాగే ఇంట్రాడేలో వచ్చే లాసెస్ని కవర్ చేసుకోవడం దానికి స్ట్రాటజీస్ ఇంత క్లియర్గా చెప్పారు. సో సార్ చెప్పిన టిప్స్ అండ్ స్ట్రాటజీస్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.